పొందలేదు. దాన్ని ఎలాగ పొందగలం? కేవలం వేద ప్రమాణమే దానికి మాధ్యమం. మీరు రెండవ ప్రమాణం అభివృద్ధి అభివృద్ధి వేదం ద్వారా వేదం చెప్పినట్లు కనుక మీరు చేస్తే శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చా? తప్పకుండా పొందొచ్చు. అందుకని దాన్ని వేదము అని అన్నారు. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, మీరు మతానికి సంబంధించినటువంటి గ్రంథం కూడా ఈ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగే తత్వాన్ని ప్రబోధించలేకపోయాయని. ఒక్క హిందూ సంస్కృతిలో వేదం మాత్రమే శాశ్వతమైన తత్వాన్ని ప్రబోధిస్తుంది. అందుకే వేదము అనంతమైనది. అందుకనే వేదాన్ని ఒక గ్రంథ రూపంలో తీసుకురాలే అనంతం కావాలి. వేదా అనంతమైనటువంటి వేదము ఈ వైదిక వాంగ్మయము. కాబట్టి అటువంటి వేదాన్ని మన శాస్త్రకారులు చాలా అద్భుతంగా తీసుకొస్తారు. దాన్ని అంటే ఈ వేదం అంతా కూడా అసలు ఎలా వచ్చిందండి అని మన ఆలోచన ప్రశ్న. ఈ వేదాన్ని ఎవరు రాయలేదండి కూర్చుని, ఈ వేదాన్ని ఎవరు ఎక్కడో పొంది తీసి మనకు అందించింది కాదు. ఈ వేదంలో ఉన్నటువంటిది ఋషుల ద్వారా మనకు అందుకోబడ్డాయి ఈ వేదాలు. ఋషులకి ఎలా వచ్చాయండి ఈ వేదాలు? ఋషులకి రాలేదండి, ఋషులకి దర్శనమిచ్చాడు వేదాన్ని. ఎలా ఎలాగనంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు అని అంటే, ఒక ఐన్స్టీన్ ఉన్నాడు అని అంటే ఆయన కూడా ఒక ఋషి లాంటి వాడు. దీనికి తపస్సు చేశాడు ఆయన. అనే సూత్రాన్ని ఐన్స్టీన్ ఎలా కనుగొన్నాడు? ఈ ప్రకృతి మీద పరిశోధన చేశాడు. ఏంటంటే ఈ ప్రకృతి ఏమిటి? ఇంత విచిత్రంగా ఉంది, అసలు ఇంత విశాలమైన ఈ ప్రకృతి, ఇంత వినోదమైన ఈ ప్రకృతి, ఇంత వైవిధ్యంతో కూడుకున్న ఈ ప్రకృతి ఎలా తయారైంది అని దీని మీద విచారణ చేసి 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 చిత్త చివరికి నాలుగు అక్షరాలను పెట్టుకున్నాడు. అంటే ఈ నాలుగు అక్షరాల్లో ఈ ప్రకృతి అంతా దాచేశాడు, దాచిపెట్టాడు. ఈ ద్రవ్య శక్తి విద్యత్వ సూత్రమైనటువంటి సూత్రాన్ని కనుక మనం బాగా విచారణ చేస్తే అసలు ప్రకృతి ఉందో అని అర్థం. కాబట్టి ప్రకృతి మీద పరిశోధన చేశారు ఒక శాస్త్రవేత్త అయ్యారు. ఆయనకి సూత్ర దర్శనం ఇచ్చింది ఆయన బుద్ధిలో ఈ ప్రకృతి అంటే దాని మీద విచారణ చేయగా 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 దర్శనం ఇచ్చింది సూత్రం. అలాగే ఋషులు ఆత్మ మీద పరిశోధన చేసుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళు పరిశోధన చేసుకున్నారు. శాస్త్రవేత్తలు అంటే విజ్ఞానవేత్తలు పదార్థం మీద పరిశోధన చేశారు, మన ఋషులు యథార్థం మీద పరిశోధన చేశారు. విజ్ఞానవేత్తలు వస్తువు మీద పరిశోధన చేశారు, మన ఋషులు వాస్తవం మీద పరిశోధన చేశారు. విజ్ఞానవేత్తలు రూపాల పరిశోధన చేశారు, మన శాస్త్రవేత్తలు మన ఋషులు స్వరూపముల పరిశోధన చేసుకున్నారు. ఈ పరిశోధనలో వాళ్లకు కూడా కొన్ని సూత్రాలు దర్శనమయ్యాయి. ఆ దర్శనమైనటువంటి సూత్రాలనే వేదములు అంటున్నాం. వాళ్ళకి ఎలాగైతే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాలను దర్శనమయ్యాయో, వీళ్ళకి పరమాత్మకు సంబంధించినటువంటి రహస్యాలని దర్శనమయ్యాయి. అందుకనే వాటిని వేదములు అంటారు. కాబట్టి ఆ వేదాలన్నింటినీ కూడా ఋషులు దర్శించారు మంత్రాలన్నీ. ఈ వేదాలన్నీ చెంది తన నిజమైనటువంటి మనిషి దగ్గర అడిగిపోయినప్పుడు కలిగేటువంటి స్థితిలో మంత్ర స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో దర్శించారు ఋషులు. ఆ స్థితిలో వాళ్ళు కనుగొన్నారు ఈ మంత్రాలన్నింటినీ కూడా బయటకు వచ్చారు. వాటిని దర్శించి తన
శిష్యుడికి అందించాడు ఆయన. ఆయన ఇదిరా మార్గము ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని ఆ మంత్రాలని ఉపదేశించాడు. ఇలా పుస్తకాలు లేవు, అందుకని ఆ రుచి ఆ దర్శించినటువంటి మంత్రాన్ని నోటితో చెబితే దాన్ని మళ్ళీ శిష్యుడు విని దాన్ని మళ్ళీ తను మననం చేసి తను ఆ స్థితిని పొంది తరించాడు. ఆ మన్నాన్ని చెప్పినప్పుడు శిష్యుని శ్రవణం చేస్తూ ఆ శ్రవణ సమయంలోనే దేహేంద్రియ మనోబుద్ధులని పడిపోయి తన నిజ స్వరూప ఆనందాన్ని పొందడమే నాకు శ్రవణము మననము అంటే వింటూ ఉండగానే ఆ స్థితిని కలగాలి, తింటూ ఉండగానే ఆశ ఎలా పోతుందో వింటూ ఉండగానే అజ్ఞానం పోవాలి. అంతేగాని విన్న 10 ఏళ్ల తర్వాత అజ్ఞానం పోయినది కుదరదు. వినడం వినడమే అజ్ఞానాన్ని పోగొట్టాలి. అంటే ఆ వినికిడి అంత స్పష్టంగా ఉండాలి, అంత ఎముకతో ఉండాలి. శ్రవణాన్ని అంత శ్రద్ధతో చేయగలిగితే వినే సమయంలోనే అజ్ఞానం పోతుంది. ఎలాగా వినే సమయంలోనే ఆట ఎలా పోతుందో వినే సమయంలోనే అజ్ఞానం కూడా పోవాలి. అంటే వాళ్ళు విన్న తర్వాత మా గురువుగారు చెప్పిన మూట వింటారండి, 10 ఏళ్ళు మా గురువుగారు చెప్పిన కాలం జీవన ఆ తర్వాత అజ్ఞానం పోతుందని కుదరదని. శ్రవణ సమయంలోనే మననం జరిగిపోవాలి, మననం జరిగేటప్పుడు అజ్ఞానం పడిపోవాలి. అది మనిషి అంటే మాట్లాడి చెప్పేటువంటి గురువు స్థాయి వినే శిష్యుని స్థాయి అంత ఉన్నతంగా ఉండగలగాలి. చెప్పగలిగే గురువులో ఆ స్థాయి ఉండాలి, వినగలిగే శిష్యుల్లో ఆ స్థాయి కావాలి. బాగా ఆలోచించారు మంచి పాట ఫిల్ చేసి పెట్టారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి పాట, గొప్ప సంగీతం వస్తుంది, చాలా ఇష్టమైనటువంటి కృషి ఒకటి వస్తుందనుకోండి, అది బాగా ఫిల్ చేసి అలా పెట్టారనుకోండి, అది వింటున్నారనుకోండి, విన్న ఒక అరగంట తర్వాత హాయిగా ఉంటుందా, వినేటప్పుడే హాయిగా ఉంటుందా చెప్పండి. అలాగనే ఇప్పుడు విన్న తర్వాత నేను సాధన చేస్తాను ఒక 10 ఏళ్ళు తర్వాత నాకు అజ్ఞానం పోతుంది ఎంత వృత్తి మాత్రమే కాదు. శ్రవణ సమయంలోనే లోపలుండే అజ్ఞానం పోవాలి. పోగొట్టారు అగ్గిపుల్ల గీశారండి, పెద్ద గడ్డి మీద ఉంది అగ్గిపుల్ల గీశారు వేశారనుకోండి వెంటనే మండుకొని కాలిపోతుంది. అందుకని అగ్గిపుల్ల వేసాం ఓ 2 రోజుల తర్వాత చూద్దాం అది కాలిపోతుంది ఇబ్బంది పడదు. 2 రోజులు అగ్గిపుల్ల వేసిన వెంటనే గడ్డి అంటుకుపోవాలి. ఒకవేళ గడ్డి వెంటనే అంటుకుపోయేదంటే పొల ఆగిపోతుందంటే అలాగే మీకు చిక్కుతున్నప్పుడే మీలో కొంత అజ్ఞానం పడకపోతే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మీ చుట్టూ మాటలు మీరు పోతాయి. ఇక్కడ ఉన్నప్పుడే పని తిరిగిపోవాలి. ఇక్కడ ఎదురుగుండా కూర్చున్నప్పుడే పని జరగనప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం పని జరుగుతుంది, ఏం జరగదు. ఈ మాటలన్నీ మీరు లేకుండా ఉండిపోతాయి. కాబట్టి శ్రవణ కాలంలోనే మననం అయిపోవాలి, మనన కాలంలోనే అజ్ఞానం పడిపోవాలి, అప్పుడే పడిపోవాలి. అప్పుడు ఈ శ్రవణానికి గౌరవం పరిగెత్తుగా కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చెప్పండి. అలాగే మన కర్మ పరంపరగా ఆ శ్రవణ పరంపరగా గురువు చెప్పడం, శిష్యుడు వినడం, వాడు ఆ స్థితిని పొందడం, మళ్ళీ తను తన శిష్యుడికి చెప్పడం, వాడు ఆ స్థితిని పొందడం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన వైదిక పరంపర ఎంత గొప్పదంటే ఒక్క వేదం వేదాంతం ఈ శాస్త్రం మాత్రమే ఇక్కడే రాక్షణి ఇప్పుడే అస్మిన్ జన్మని ఇదానీమేవ ఈ క్షణంలోనే అంటే ఈ వైదిక వాంగ్మయము పురాణాల కంటే గొప్పదని కదా గొప్పదాము. కానీ యోగశాస్త్రము లోకాల గురించి ప్రసక్తి లేదు. అందుకనే పోవడం చాలా అద్భుతంగా ఒక మాట అంటారు, లోకము లోకేశుడు లోకస్తుడు తెలియన లోకం బహుకించి గడిపి అవ్వడమివ్వండి నీ శాస్త్రి నేను ఉండువాడు. కాబట్టి ఆ తత్వాన్ని ప్రబోధిస్తుంది ఆ తత్వాన్ని మన కళ్ళకు ఆవిష్కరిస్తుంది. కాబట్టి లోకంలో ఎవరండి వేదానికి అర్హుడు అంటే ఎవరు అర్హుడు కాదు, ఊరికి శిఖ ఉన్నంత మాత్రాన్ని అర్హుడు కాదు, లేకపోతే త్రిపుండం పెట్టుకున్నంత మాత్రాన్ని అర్హుడు కాదు, లేకపోతే పంచ కట్టుకుని కళ్ళు ధరించినంత మాత్రాన్ని అర్హుడు కాదు, లేకపోతే తెలివగా ఉన్నటువంటి వాడు అర్హుడు కాదు. విని కాదు అర్హత అంటే ఇవన్నీ బాహ్యమైనటువంటి అర్హతలు, కానీ ప్రధానమైన అర్హత ఏంటంటే ఎవరైతే ఈ లోకాన్ని బాగా పరిశీలించి లోకం మీద బాగా విచారణ చేసి ఈ లోకంలో
జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ సాధనలు కూడా అన్నిటి నుంచి వెంట అడగలగాలి. ఈ గోడలు ఏవైతే మనం నిర్మించుకున్నామో, ఏ అడ్డుల్ని హద్దుల్ని ఏదైతే మనం ఏర్పరచుకున్నామో వీటన్నింటినీ క్షీణించుకుంటూ జాతికి అలాలకి అభావకి ఈ సిద్ధాంతాలకి ఈ భేదానికి అతీతంగా అఖండమైన స్థితిలో కూర్చోగలిగినటువంటి సాధకులు ఒక్కరే ఈ వేదాంత తత్వాన్ని పొందడానికి శాశ్వతమైనటువంటి ప్రతి జ్ఞాన అనంతమైనటువంటి తత్వాన్ని పొందడానికి అడుగుతున్నారు. కాబట్టి ఆ స్థితిని మన ఋషులు పొంది శిష్యుడికి అందించినప్పుడు వెంటనే అందుకునేవాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. అంతేకాదు లోకాన్ని పొందుతాం దీన్ని పొందుతాం అనుకుంటే రెండు పొరవల మీద కాలు పెడితే ప్రయాణం వ్యర్థం ఇటు కాకుండా. కాబట్టి లోకాన్ని పరీక్షించి ఈ లోకంలో దేనినైనా పరీక్షించండి, దేనినైనా మీరు పరీక్షించండి. మీరింతవరకు జీవించారు కదా, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీ అనుభవాలన్నీ తీసుకోండి. లోకంలో ఏదైనా అనుభవాలు మీరు అనుభవమైనా తీసుకోండి. ఒక తిండి విషయంలో అనుభవం, బట్టల విషయంలో అనుభవం, ఇంటి విషయంలో అనుభవం, ఏదైనా మీరు అనుభవాలను కనుక సరిగ్గా విచారణ అది అక్రమికమైన సుఖాలు ఇస్తున్నాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వాటిల్లో ఉండే గొప్ప మీటింగ్ ఏంటంటే తాత్కాలిక సుఖంతో కనిపెట్టుకుంటే ఓకే నేనేం తప్పబడ్డాను కనిపెట్టుకోవచ్చు. కాంప్రమైజ్ అయిపోయి తాత్కాలిక సుఖంతో కనిపెట్టుకుంటాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణుడు అంటున్నాడు ఆ తాత్కాలిక సుఖం కూడా ఎలాంటిదేనంటే 100 రూపాయలు సుఖం అది ఇస్తుంది, 99 రూపాయల కష్టం మనం పడాలి. 1 రూపాయి సుఖం కోసం 99 రూపాయల కష్టం. ఈ లోకంలో సుఖాలు వస్తున్నాయనుకుంటున్నాను కానీ అవి మన మీద ఆధారపడి సుఖాలు ఇస్తున్నాయి అంటే వాటన్నిటికీ ఆధారం ఎవరు? ఏంటి చల్లగా ఉండాలంటే దానికి ఆధారం ఎవరు? నేను. ఫ్రిడ్జ్ పనిచేయాలంటే దానికి ఆధారం ఎవరు? నేను. ఏదైనా ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, నేనైనా నాకు సుఖం కావాలి అనుకుంటే సుఖమిచ్చే వస్తువుని కొనుక్కున్నా, సుఖమిచ్చే వ్యక్తిని తెచ్చుకున్నా, సుఖమిచ్చే దేశాన్ని పొందినా, సుఖమిచ్చే కాలాన్నైనా సరే నేను దానికి ఆధారంగా ఉంటాయని సుఖాన్ని ఇస్తాను కానీ నేను దానికి ఆధారంగా నా సుఖం సుఖాన్ని ఇవ్వ అంటే నా సుఖానికి ఆధారం ఎవరు? నేనే. అది గుర్తించడం శాస్త్రం. నేను పొందాలనుకునే సుఖానికి ఆధారం ఎవరు? అల్టిమేట్లీ నేనే. పిల్లల వల్ల నాకు సుఖంగా ఉంది కానీ ఆ పిల్లలకు ఆధారం ఎవరు? నేను. టీవీ నుండి సుఖం వస్తుంది కానీ దానికి ఆధారం ఎవరు? నేను. మరి కేబుల్ కనెక్షన్కి బిల్ కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, టీవీ అప్పుడప్పుడు ఏమైనా పాడేటువంటి దానికి వస్తువులు వేసుకుంటారు, ఇవన్నీ చూసుకుంటే అప్పుడు టీవీ నాకు దొంగలని వస్తువు మాటలు వేసుకుంటారు. ఏదైనా ఈ లోకంలో ఒక వస్తువు సుఖాన్ని ఇచ్చిందనంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఆ సుఖాన్ని ఇచ్చే వస్తువుకి నేను ఆధారం అవ్వాలి, అప్పుడే ఆ వస్తువు నాకు సుఖాన్ని ఇస్తుంది. నేను ఆధారంగా ఉండను నాకు సుఖం కావాలి అనంటే ఈ లోకంలో కుదరదు. అంటే ఒక్క మాట ఆలోచించండి, నేను పొందాలనుకున్న సుఖానికి ఆధారం నేనే అయినప్పుడు నాకు ఆ సుఖం నేనే సుఖం అయితే నేనే ఆనంద స్వరూపం అయితే దాన్ని మనమే ప్రయత్నించడం దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయమంటుంది శాస్త్రం. అంటే అన్ని సుఖాలకి ఆధారం నువ్వైనప్పుడు ఇంకా నీకు బయట నుండి సుఖాలు ఉన్నప్పుడు నీవే ఆ స్వరూపమైనప్పుడు నీవే ఆ ఆనందమైనప్పుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయ ఆ విద్య ఆత్మ విద్య, ఆ విద్య వేదాంత విద్య, ఆ విద్య మోక్ష విద్య, ఆ విద్య బ్రహ్మ విద్య అంటుంది శాస్త్రం. దాన్ని ఆనంద విద్య అంటుంది శాస్త్రం. అంటే ఈ విద్య ఇక ఈ వేదంలో తప్ప పురాణాల్లో లేవు, ఇతిహాసాల్లో లేవు, కావ్యాల్లో లేవు, గంధపరంగా గంధర్వుడిని చెప్పవచ్చు. ఈ విద్య ఒక్క వేదాల్లో హిందువుల దగ్గర మాత్రమే ఉంది భగవద్గీత. అందుకనే ధైర్యంగా చెప్పవచ్చు, విద్యను చెప్పమంటే ఎవరైనా పని తను తాను విచారించుకుని ఆత్మ విచారణ చేసుకోగలిగేటువంటి ఆత్మ విద్య బ్రహ్మ విద్య వేదం విస్తారు చెప్పండి. ఒక వేద కనుక ఏ మతమైనా దాన్ని అందించగలిగితే అది కూడా వేదమే అయిపోతుంది. ఎందుకని ఈ
అటువంటి వేద ప్రమాణాన్ని గురువు శిష్యుడికి అందించాడు. శిష్యుడు వింటూనే దాని అనుభూతి పొందాడు, తిరిగి పొందాడు. ఆ శిష్యుడు అనుభూతి పొంది తన గురువై తన దగ్గర వచ్చిన వాడికి అందించాడు, వాడు పొందాడు. వాడు పొందే తన శిష్యుడు తనకి ఇలాగా స్థితిని పొందుతూ స్థితిని పొందుతూ గతిని పొంది వచ్చినటువంటి విద్య ఈ దేవుడు ఈ కాబట్టి అటువంటి ఈ యోగ విద్య ఎలా ఉందంటే శబ్దరాశి పెద్ద రోగం, అనంతమైన రోగం, కుప్పగా పడిపోయింది, ఇర్రెగ్యులర్ గా ఉండింది. దాన్ని ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయుడు అనేటువంటి వాడు ఆవిర్భవించాడు. ఆయన నుండి ఆయన తపస్సు ద్వారా ఈ వేదాలన్నింటినీ కూడా క్రమబద్ధం చేశాడు. అందుకనే కృష్ణ ద్వైపాయుడి వేదవ్యాసుడు, ఆయన వేదవ్యాసుడు అంటారు. కృష్ణ ద్వైపాయనం వ్యాసం అని మనకు అందరం ఉంది. అంటే వ్యాసుడు అంటే ఒక వ్యక్తి కాదు, వ్యాస శబ్దం అదొక స్థితి. కలెక్టర్ అనేది వ్యక్తి కాదు, అదొక స్థానం. అందులో ఎవరు వచ్చినా కలెక్టరే. అలాగే వ్యాస శబ్దం అదొక స్థానం, అదొక స్థితి. వ్యాసుడు చాలా మంది కాదు, ఒకరు కాదండి వ్యాసం. కానీ కృష్ణద్వైపాయనుడు మాత్రం వేదవ్యాసుడు అయ్యాడు. మనం పురాణాలు దాచిన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు బాదరాయుడు, ఆయన పురాణ వ్యాసుడు, ఈయన వేదవ్యాసుడు. అందుకని వేదవ్యాసుడు ఒక్క స్థితి మన భారతీయులందరికీ కూడా అందించినటువంటి ఘనత ఆయనకి కలిగింది. ఎందుకంటే ఇలా గొప్ప కొండగా పడింది శబ్దరాశి, అనంతగా పడినటువంటి వేదాన్ని ఆ వేదవ్యాస మహర్షి ఏం చేశారంటే విభజించారు. ఆయన వేదాన్ని ఎలా విభజించారు? ఋగ్వేదస్యతి శాఖాసు ఏకవింశతి సంఖ్యగా. అంటే ఋగ్వేదంగా కొన్ని మంత్రాలను తీసుకుని ఒక శాఖను విభజించారు ఆయన. ఋగ్వేద ఋగ్శాఖ అంటే వేదం అనే చెట్టుకి నాలుగు శాఖలుగా విభజించారు. ఆ శాఖల్లో మొదటి శాఖ 21 శాఖలుగా అది తయారు చేసి దాన్ని ఒక వేదంగా అన్నారు, ఋగ్వేదం అన్నారు. అలాగనే నవాధిక శతం శాఖ యజీషో మారుతాత్మజ, అంటే 109 శాఖలుగా ఉన్నటువంటి ఆ మండలి ఋగ్వేదము అన్నారు. అలాగనే సహస్ర సంఖ్యయా జాతా సాధనా పరంపర, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. 1000 శాఖలను ఒక మండగ చూపి దాన్ని సామవేదము అన్నారు. అథర్వణస్య శాఖాస్యు పంచాశత్ భేదతో హరే, 50 శాఖల్ని ఒక మండగ చూసి అథర్వణ వేదము అన్నారు. కాబట్టి ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 109 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు, అథర్వణ వేదానికి 50 శాఖలు. ఈ విధంగా మొత్తం 1180 శాఖలుగా ఈ వేదము 18 శాఖలుగా ఉంది. ఆ శాఖలుగా ఉపశాఖలు చిన్న చిన్న కొమ్మలు, దాంట్లో రెమ్మలు, దానికి ఆకులు, పిండలు, పుష్పాలు, కాయలు, పళ్ళు, ఇలాగా సమగ్రమైన సంస్కృతి ఈ మహాన్ సంస్కృతి వెళ్ళిపోయింది. అటువంటి వేదాలని ఆయన ఏం చేశాడు అంటే ఆ వేదవ్యాస మహర్షి దీన్ని రక్షించాలంటే దీన్ని విభజించి గుంటగా పడినటువంటి ఒక కుప్పగా పడినటువంటి వేద రాసినంతా కూడా విభజించి ఋగ్వేదంగా 21 శాఖను పెట్టారు, యజుర్వేదంగా 109 శాఖను పెట్టారు, సామవేదంగా 1000 శాఖను పెట్టారు, 50 శాఖను అథర్వణ వేదం అన్నారు. ఈ నాలుగు వేదాలని ఆయన నలుగురు శిష్యులు ఇచ్చి అందులో పరిగా అనేటువంటి ఋషికి ఋగ్వేదాన్ని ఇచ్చారు, వైశంపాయుడు అనేటువంటి ఋషికి యజుర్వేదాన్ని ఇచ్చారు, జైమిని అనేటువంటి ఋషికి సామవేదాన్ని ఇచ్చారు, సుమంతుడు అనేటువంటి ఋషికి అథర్వణ వేదాన్ని ఇచ్చారు. ఈ నలుగురు ఋషులు పైగా వైశంపాయన జైమిని సుమంతుడు అనేటువంటి నలుగురు ఋషులకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి ఈ నాలుగు వేదాలను ఇచ్చారు. ఈ నాలుగు వేదాల్లో ఏమున్నాయి?
కూడా దైవిక సంస్కృతిని అలా విస్తరించి 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 శాపాపశాపంగా విస్తరించి భరత వర్షమంతా కూడా దైవిక సంస్కృతి అలా విస్తరించాను. అందుకని ఇప్పటికి కూడా ఉపనయనం అయిన తర్వాత ప్రవేశం ఉన్నప్పుడు చిరుసాగర పర్యంతం ఓ బ్రాహ్మణే శుభం భవతు అభివాదయే భాగవ చావన ఆప్లవాన అభూర్వ జామదజ్ఞ సంచారిశ్రయ క్రమరాంబిక శ్రీవత్సవోత్ర ఆపస్తంభసూత్ర విశాఖాద్యాయీ శాఖాద్యాయి సామశాఖాద్యాయి అంటే సామవేదానికి సంబంధించినటువంటి తెగ వీళ్ళంతా కూడా ఋగ్వేదానికి సంబంధించినటువంటి తెగ వీళ్ళది, యజుర్వేదానికి సంబంధించినటువంటి తెగ వీళ్ళది, అథర్వణ వేదానికి సంబంధించినటువంటి తెగ వీళ్ళది. కాబట్టి ఈ లోకంలో నాలుగు తెగలే ఉన్నాయి. ఒకటి ఋగ్వేదీయు, యజుర్వేదీయులు, సామవేదీయులు, అథర్వణ వేదీయులు. ఇంకే తెగలు, ఇంకంతకంటే తెగలు లేవు. ఇంకేదైనా తెగ ఉంటే దాని తెగ మరిగిందంటే వేరే తెగలు లేదు. అంటే మన యజుర్వేదానికి సంబంధించినటువంటి ఆ ఋషుల యొక్క పరంపరలో పుట్టిన వాళ్ళు ఉండాలి, లేదా యజుర్వేదానికి కాకపోతే ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఋషుల పరంపరలో పుట్టిండాలి, లేదా సామవేదానికి సంబంధించినటువంటి పరంపర ఋషికరమైనటువంటి ఆ సంప్రదాయంలో పుట్టిండాలి.